1881లో ఆయన మొదటి వితంతు పునర్వివాహం చేయించిన తర్వాత విశ్వనాథ శాస్త్రి అనే ఒక ఆయన కలకత్తా వాసి సోషల్ రిఫార్మర్ ఆయన్ని కలుసుకుని ఆయన ఆతిథ్యానికి ఎంతో మెచ్చుకుని ఆయన భార్య గురించి రాజలక్ష్మి గారి గురించి ఒక మాట అంటారు. ఆవిడ చాలా శక్తివంతమైన వ్యక్తిత్వం గల స్త్రీ, ఎంతో దృఢమైన మనస్తత్వం గల స్త్రీ. అదే సమయంలో ఆవిడ చాలా సున్నితంగా ఇతరుల మనోభావాల్ని గ్రహించగలిగి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే స్త్రీ అని మెచ్చుకుంటూ, అటువంటి స్త్రీ సహచర్యం వల్ల కందుకూరి వీరేశలింగం గారు సమాజం నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా తన కార్యక్రమాల్ని చక్కగా నిరాటంకంగా సాగించగలిగారు అని రాస్తారు. స్త్రీ పురుషులు ఇరువురు ఒకరికొకరు పరస్పరంగా సహకారం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి ఇద్దరికీ వస్తుంది. అలాంటి కుటుంబాలు బలంగా ఉంటే ఆ సమాజం బలవంతంగా ఉంటుంది, పురోగమనం సాధ్యమవుతుంది. అలుపెరగని ఆదర్శమూర్తి కందుకూరి వీరేశలింగం తన 71వ ఏట 1919 మే 27న మద్రాసులో కీర్తిశేషులయ్యారు. ఆయన గురించి చిలకమర్తి గారు ఒక కవిత్వాన్నే రాశారు. తన దేహము, తన గేహము, తన జ్ఞానము, తన విద్య జగజ్జనులకే వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవి. తన దేహాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన విద్యని, తన సంపాదనని రచనలు చేసి రచనల ద్వారా వచ్చినటువంటి మొత్తం అమౌంట్ 1 లక్ష రూపాయలు. ఈ రోజులో అది కోట్లతో సమానం. ఆ 1 లక్ష రూపాయల నిధిని ఆయన సమాజానికే పెట్టాడు. బ్రహ్మో సమాజాన్ని స్థాపించాడు. ఈ వితంతుల కోసం 2 అంతస్తుల బిల్డింగ్ ఆ రోజుల్లో కట్టాడు. తన మొత్తం ఎస్టేట్ని హితకారిణి సమాజానికి ఆయన డొనేట్ చేశాడు. చివరికి ఆయన నయా పైసా ఆయన పేరు మీద లేకుండా ఆయన పరమపదించారు. అంటే అటువంటి గొప్ప వ్యక్తులు అంత కమిట్మెంట్తో సమాజంలో పనిచేశారు. ఆయన ఇవాళ మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ దీన్ని అన్నింటినీ కూడా ఆయన ఆ రోజే విజన్ చేశాడు. ఆ రోజు ఊహించాడు ఇలాగే ఇప్పుడే స్త్రీలు ఇలా ఉన్నారు అంటే తర్వాత తరాలకి మనం ఏం అందించాలి, తర్వాత తరాల్లో స్త్రీలు ఇంకా ఎన్ని బాధలు పడతారు, కాబట్టి దానికి మనం ఇప్పటి నుంచే మూలం వెయ్యాలి అనేటువంటిది. అందుకనే ఆయనని యుగకర్త అని కూడా పిలుస్తారు. అంటే ఒక యుగానికి, నవ యుగానికి నాంది పలికాడు కాబట్టి ఆయన యుగకర్త అని కూడా మనం పిలుచుకోవచ్చు. పిలుచుకోవడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. మహిళల ప్రగతి కోసం వీరేశలింగం చేసిన కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. పలువురు ఆయన వేసిన బాటలో నడిచి సంఘ సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లారు. మహిళ పురుషునికి ఎందులోనూ తీసిపోదని నిరూపించడానికి ముందుకొచ్చారు. స్వావలంబన దిశగా ముందడుగు వేశారు. ఎన్నో విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. బేసిక్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉంది, మొత్తం సమాజంలో ఉంది. అయితే ఇంకా మారాల్సిన క్రమం ఉంది. అయితే అప్పటికీ ఇప్పటికీ కొంత మహిళల్లో చైతన్యం అనేది ఉంది. అప్పుడు పూర్తిగా మీడియా పరంగా కానీ లేకపోతే మనం చదవకపోవడం వల్ల ఏ విషయం కూడా తెలిసేది కాదు. అసలు ఇట్లా ఉంటుంది ప్రపంచం అనేది తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. మహిళలు సొంతంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాహనాలు నడిపిస్తున్నారు. వాళ్ళ ఆలోచన శక్తి అనేది ఇప్పుడు అప్పటికీ ఇప్పటికీ పెంపొందింది. వాళ్ళు చేసిన ఉద్యమాల నుంచి మెల్లగా అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు. ఆయన చేసిన ఉద్యమం కృషి ఫలితంగానే ఈరోజు ఉన్నామని నమ్ముతున్నాం. నేడు చైతన్య జ్యోతి గద్య తిక్కన దక్షిణ భారత విద్యాసాగరుడిగా ప్రసిద్ధిగాంచిన కందుకూరి వీరేశలింగం జయంతి. ఈ సందర్భంగా ఆ మహనీయునికి స్మృత్యంజలి ఘటిద్దాం. ఆయన కృషిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం సామాజిక వికాసానికి జరిగే కృషికి పునరంకితమవుదాం.